కాబూలీ శనగలు లేదా తెల్ల శనగలు ఆకాకరకాయ చక్కని రుచికరమైన కూర సిద్ధం చేసుకుంటూ మూకుడులో నేతిని వేసుకోవాలి. ఒక రెండు మూడు చెంచాల వరకు నేతిని వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై మీరు నేతిని వేసుకున్న కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకొని నెయ్యి కాస్త వేడెక్కాక ఒక 15-20 వరకు జీడి పలుకులు తీసుకొని వాటిని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపకూడదు, వేపితే మాడిపోతాయి, అందరికీ తెలిసిందే. చక్కగా జీడిపప్పును వేపుకొని అవకాశం ఉన్నంత వరకు ఒక పక్క కాస్త ఎర్రగా ఉండేట్టుగా, రెండో వేపు కాస్త వైట్ కలర్ ఉండేటట్టుగా వేపుకోవాలి. ఇందులో అవకాశాన్ని బట్టి రెండు జీడిపప్పులు వేసుకోవచ్చు. అంటే రెండు రకాలుగా వేపినది వేపనిది రెండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా జీడిపప్పుని వేసి వేరే గిన్నెలోకి కప్పులోకి తీసుకొని ఎక్కువ శాతం మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేయకుండా వేసి వేసిన తర్వాత చక్కగా తరిగి పెట్టుకున్న ఆగాకరకాయ వేసుకొని ఆగాకరకాయ వేసుకున్న తర్వాత ఒక 3-6 అవర్స్ మధ్యలో నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం వెంటనే అంటే ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు, వెంటనే వేసుకున్నా టేస్ట్ బాగానే వస్తుంది. ఆ ఉప్పు పసుపు కారం పట్టడానికి శనగల్లో నీరుంటుంది, ఆ కాకరకాయలో కూడా నీరుంటుంది. అవి వాటికి పట్టడానికి కాస్త అవకాశాన్ని ఇచ్చి చక్కగా ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోవాలి. మినప్పప్పును వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కాస్త వేగిన తర్వాత, అంటే ఉడకక్కర్లేదు, కాస్త వేగిన తర్వాత ఈ శనగపప్పు ఆకాకరకాయ వేగటానికి సరిపడా నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకొని తర్వాత మూతను తీసి ఆకాకరకాయ శనగలు వేసిన కాస్త పప్పు కాస్త కలిసేట్టుగా చక్కగా అటు ఇటు కలుపుకొని ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక 60% వరకు ఇవి ఉడికిపోయి ఉంటాయి. తర్వాత కాస్త గరం మసాలా, నేనైతే ఆచి గరం మసాలా తీసుకున్నాను. తర్వాత ఆ ఆచి గరం మసాలా కూడా చాలా తక్కువ పరిమాణంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేపి ఉంచుకున్నారు కదా జీడిపప్పు, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త నూనెని వేసుకోవాలి. ఇందులో మధ్యలో గ్యాప్ చేసి వాటర్ వచ్చేలా చేసి మసాలా వేసి నూనె వేశారని చూస్తున్నారు కదా, అలా వేసుకుంటే నూనె తక్కువగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది, గరం మసాలా చక్కగా ఉడుకుతుంది. తర్వాత పచ్చి జీడిపప్పు, వేపని జీడిపప్పు, వేపిన జీడిపప్పుకి మసాలా పెడితే ఒకలా ఉంటుంది, వేపన జీడిపప్పుకి మసాలా పెడితే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా చేసుకున్న చాలా మంచి టేస్ట్కి రుచికరమైన జీడిపప్పు ఆకాకరకాయ కర్రీ సిద్ధమవుతుంది. ఈ కర్రీని ఎక్కువ శాతం రైస్తో వినియోగిస్తేనే బాగుంటుంది. కావాలంటే ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. కాస్త రైస్ని కంచంలో వడ్డించుకొని ముందుగా కూరను వడ్డించారంటే చూస్తున్నారు కదా, శాస్త్రపరంగా అలా వడ్డించుకోవడం మంచిది. ఒక 2-3 విడగొట్టుకొని రైస్ని ఇలా జీడిపప్పు ఆకాకరకాయని వేసుకొని చక్కగా కలుపుకొని మీరు ఇది ఫ్రైడ్ రైస్గా లేదా బిర్యానీగా సిద్ధం చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ అంటే కుక్కర్లో డైరెక్ట్గా పెట్టుకోవడం లేదా డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అనేది వేపుకోవడం అన్నమాట. తర్వాత ఒక మనిషికి 5 మిరియాలు అన్నట్టుగా, ఒక మనిషికి 2 లవంగాలు అన్నట్టుగా వేసి చిత్త కొట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. దాంట్లో పోపు మొత్తం సిద్ధం చేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మొత్తం ఏటు చెడు పోపుని సిద్ధం చేసుకుని కరివేపాకును కూడా వేసేసుకొని మీకు నచ్చితే ఎండుమిర్చి లేటుగా వేసుకోవచ్చు లేదా ముందుగా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్పై గిన్నెని పెట్టుకొని దాంట్లో నూనెని మాత్రమే వేసుకొని నూనె వేడెక్కాక మీరు వేసుకున్న పోపు సామాగ్రిని అంతా వేసేసుకొని ఆ పోపు మాడిపోకుండా చక్కగా మంచి వాసన వచ్చేలా దగ్గు రాకుండా చక్కగా ఉండేలా వేపుకొని, దగ్గు వస్తే మాడుతుందన్నమాట, దగ్గు రాకుండా చక్కగా వేపుకొని వేపిన తర్వాత మీరు కాస్త నీటిని వేసుకోవాలి. కాస్త నీటిని అంటే ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ దగ్గర ఒక 6 సరిపోయేట్టుగా కాస్త ఒక 5 వరకు చింతపిక్కలను వేసుకొని దాన్ని కాస్త ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకుంటే చింతపండు దగ్గరగా వేశారు కాబట్టి కాస్త ఉడుకుతుంది, పులుపు తక్కువగా దిగుతుంది. పులుపు తక్కువగా వాడాలంటే పెయిన్స్ ఉండేవాళ్ళు పులుపు తక్కువగా వాడితే పెయిన్స్ రావడానికి అవకాశం తక్కువ. అలాగే పసుపుని ఉప్పుని వేసుకొని కారం వేయాల్సిన అవసరం లేదు. మీరు మిరియాలు లవంగాలు వేశారు కాబట్టి ఆ కారం సరిపోతుంది.
తర్వాత కారం రుచి కావాలనుకునేవారు ఎలాగ ఎండుమిర్చి వేసుకున్నాం పోపులో, అది కూడా సరిపోతుంది. చక్కగా ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఎక్కువగా ఉడితే కారం దిగుతుంది. అది చూసుకొని ఉడికిన తర్వాత చారులా సిద్ధం చేసుకొని ఇక్కడ పప్పు పచ్చడి పెట్టడం జరిగింది. అది ఏంటి అనుకుంటున్నారు కదా, రాబోయే వీడియో అదే. ఆనపకాయని 4 ముక్కలు చేసుకోవాలి, లేదా సొరకాయని ఎక్కువగా ముక్కలుగా చేసుకొని మీద పొట్టు తీసేసి ఇలా ఈ పొట్టును తీసేసి పిక్కలతో సహా పక్కన ఉంచుకొని ఆనపకాయను కానీ సొరకాయను కానీ మీద తొక్క తీసేసి ఒక కప్పులో పెట్టుకొని కుక్కర్ గిన్నెలో పెట్టుకొని రుచికి సరిపడంటే మీకు ఎంత నచ్చితే అంత వేసుకోకుండా కాస్త తక్కువగా పప్పును వేసుకొని తక్కువగా అంటే ఆనపకాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి మీకు సరిపడేట్టుగా ఒక 4-5 సరిపడేట్టుగా పప్పును వేసుకొని కాస్త కుక్కర్ లిడ్ మూతవేసి స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ను తీసుకువెళ్ళి పెట్టాలి. పెట్టిన తర్వాత దాని సమయాన్ని బట్టి అది కూత వస్తుంది. కూత వచ్చిన తర్వాత ఒక కూత వస్తే చాలు, లేదు మీకు ఇంకా కావాలంటే 2-3 వరకు వదిలేసుకోవచ్చు. పప్పు మెత్తగా ఉడికిపోతుంది, అంతే తేడా. మెత్తగా ఉడికితే రుచి తగ్గుతుంది, కాస్త పప్పు పప్పులా ఉంటే రుచి బాగుంటుంది. తర్వాత అదే స్టవ్పై కడాయిని పెట్టుకుని కడాయిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఉంటే తెల్లుల్లి, ఎందుకంటే తెల్లుల్లి వేయలేదు, కాస్త పసుపు ఉప్పును వేసుకొని కాస్త నీటిని ఎక్కువ వేసుకొని కలుపుకుంటే కొంచెం ఏముంది, పప్పు సిద్ధమైంది. పప్పుని కాస్త నీటిని వేసుకొని కాస్త రుచిగా తినొచ్చు. తర్వాత పచ్చి శనగకాయలు దొరికితే పచ్చి శనగకాయలతో ఈ ఆనపకాయ తొక్క లోపల డస్ట్తో చక్కగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి శనగకాయలు దొరకని పక్షంలో నానబెట్టిన శనగ పలుకలు తీసుకొని కాస్త కడాయిని వేడి చేసి కాస్త నూనెని వేసి కాస్త పోపు వేపుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వేపుకొని కాస్త అల్లాన్ని కూడా వేసుకొని పచ్చడి కాబట్టి మీకు పులుపు టేస్ట్ని బట్టి చింతపిక్కలకు 3-4 జత చేసుకుంటే సరిపోతుంది. చక్కగా మీరు వేసుకున్న ఆనపకాయ తొక్కలు లోపల గుజ్జుతో కాస్త పసుపు ఉప్పు కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారే వరకు వదిలేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త బరగగా చేసుకుంటే బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే మీదం తక్కువ ఉంది కాబట్టి కాస్త మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. కాస్త ఆ కడాయిని మళ్ళీ స్టవ్ ఎప్పి పెట్టి వేడి చేసిన తర్వాత పోపును వేసుకొని ఆ పోపును తీసుకొచ్చి పచ్చడిలో కలుపుకుంటే, అంటే రుబ్బిన గ్రైండ్ చేసిన పేస్ట్లో కలుపుకుంటే చక్కని అద్భుతమైన రుచితో పచ్చి శనగ పలుకులు పచ్చడి సిద్ధం. తర్వాత మీరు ఇప్పుడు చూస్తుంది జీడిపప్పు ఆగాకరకాయ కూరండిది. ఈ కూరలో రైస్ కలుపుకుంటే బిర్యానీ టైప్లో బిర్యానీ టేస్ట్లో మంచి రుచిగా ఉంటుంది, తినేటప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఆ కూరను చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని చక్కగా ఏంటంటే కూర ఎక్కువ కలుపుకొని రైస్ తక్కువ కలుపుకుంటే బాగుంటుంది. కలిపేటప్పుడు కూర కూరలా ఉండిపోకుండా రైస్తో కూర జత అయ్యేట్టుగా రైసులో కలిసేటట్టుగా చక్కగా కలుపుకుంటే మీకు ఇక్కడ అద్భుతమైన రుచితో మంచి కూర, ఏ కూర వండుకున్నా ఇలా చక్కగా నోరు మూసుకొని తినమంటారు కదా, అదే విధంగా తింటే చక్కగా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.